కొంత కమ్యూనిస్ట్ భావాలు కూడా కనపడుతున్నాయి అనిపిస్తుంది. అంటే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఏ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అండి. బేసికల్లీ వీ ఫీల్ ప్రౌడ్ దట్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ, బికాజ్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో మీకు టీచ్ చేసేది ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. చిన్నప్పుడు బెజవాడలో పెరుగుతున్నప్పుడు ఏదన్నా ఒక నల్ల కాకులు ఉంటాయి. కాకుల్లో రెండు రకాలు, ఒకటి ప్యూర్ నల్లగా ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, ఎస్, దాన్ని మాలకాకి అనేవారు. అవును. అది వచ్చినప్పుడు పిల్లలంతా గంతులేసి మాలకాక వచ్చింది, మాలకాక వచ్చింది అని అనేవారు. పిల్లలంతా మామూలుగా అట్లా అనేవారు. అన్నప్పుడు మా తాత ఒకసారి వచ్చి అది విన్నాడు ఆయన, నేను అంటాం, నెత్తి మీద కొట్టాడు వచ్చి. ఏం తాత ఎందుకు కొట్టావు అని అన్న, చిన్నప్పుడు నాకు 7 ఏళ్ళు 8 ఏళ్ళు, అవునరా మీ బాబాయ్ నల్లగొండడా, మీ మేనమావ నల్లగొండడా అని అన్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు అన్నాడు అని. తర్వాత ఎప్పుడైతే ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చేరి కమ్యూనిస్ట్ మూమెంట్లో యాక్టివ్ అయ్యాను, ఫ్రెండ్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. మనకు ప్రిజుడిస్ట్ మాట మైండ్, నల్లవాడు అంటే మాలవాడు అని, అందుకని మల కాకి నల్లగుంది కాబట్టి మాల కాకి అని పిలిచేవాళ్ళం. సో ఆయన ఆ రోజు చెప్పిన లెసన్ హ్యాడ్ ఏ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఆన్ మీ. సో ఆల్ దిస్ హ్యాస్ కమ్ బికాస్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ దట్ వీ హ్యావ్. మా వాళ్ళు ల్యాండ్ లార్డ్స్, బట్ మా ఇంట్లో వంట చేసేవాళ్ళు, మా అమ్మమ్మకి హెల్ప్ చేసేవాళ్ళు ఎస్సీస్ ఎస్టీస్, మాలామాదిగులు హెల్ప్ చేసేవారు, ఇంకెవరు రానిచ్చేవారు కాదు. మా ఇళ్లలో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, అంటే అమ్మాయిలు ఈయటానికి కానీ అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ మా తాత వాళ్ళ ఇంట్లో చాలామంది ముందుకు వచ్చేవారు కాదంటే, ఎందుకంటే వీళ్ళు మాలామాదిగులతో వంటలు చేయిస్తారు. గురువమ్మని నన్ను పెంచింది చిన్నప్పుడు. సబ్సిక్వెంట్లీ ఐ కేమ్ టు నో దట్ షీ వాజ్ వన్ ఆఫ్ దెమ్. మాలా మాదిగా నాకు తెలియదు కూడా ఇప్పటికీ. సో తనే నన్ను పెంచింది. సో అట్లా పెరిగామాట. అంటే ఆ కమ్యూనిస్ట్ వాతావరణంలో పెరిగినప్పుడు అంటే సోషలిస్టిక్ థింకింగ్ వస్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్ ఐ డోంట్ నో. అండ్ రిలీజన్ కూడా ప్రాగ్మాటిక్గా చూస్తాం, మూఢాచారాలు అని కలగకుండా. సో మా పెళ్ళి కమ్మ బ్రాహ్మణ చేశాడు. కమ్మబ్రాహ్మణ అంటే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, ఈ సాంస్క్రిట్లో చెప్పాల్సిన అవసరం లేదు మంత్రాలు, దాని మీనింగ్ తెలియకుండా మనం అక్కడ కూర్చుని మంత్రాలు చదివించుకుని, దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది పెళ్ళిళ్ళ మంత్రాల్లో, ఆ మంత్రాలను ట్రాన్స్లేట్ చేసి వాళ్ళు చెప్పారు. సో అలాంటి పెళ్లి మాట. ఇప్పుడు ఇప్పుడు లేదండి అరేంజ్. ఇప్పుడు మీరు కనుక చూస్తే మంచి రోజు చూస్ చేసుకుంటాం, ట్రావెలింగ్ చేస్తున్నామండి, ఒక ఊరు ఒక ఊరి నుంచి వెళ్తుంటే అరే మంచి రోజు చూసి ట్రావెల్ చేయరా అంటారు, లేదా మంచి రోజు చూసి ఉద్యోగంలో చేరరా అంటారు. ట్రావెలింగ్ చేస్తున్నాము, చేస్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ అయిందనుకోండి, ఏమంటారు, అరే మంచి రోజు చూసి వెళ్ళావు కాబట్టి కార్ ఒక్కదాంతోనే నువ్వు బయటపడ్డావురా అంటారు. లేదు కాలు ఇరిగింది అనుకోండి, నువ్వు చావలేదు కాలు ఒకటే ఇరిగింది అంటారు, నువ్వు అదృష్టవంతుడురా అంటారు. నువ్వు చనిపోయావు అనుకోండి, వాడు పుణ్యం చేసుకున్నాడు వెళ్ళిపోయాడు పైకి దేవుడి దగ్గరికి అంటారు. సందర్భానుసారం ఏదైనా చెప్పొచ్చు. నాకు అర్థం కాదు, ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే జాతకాలు చూస్తున్నారు. జాతకం డిసైడెడ్ అన్నప్పుడు, నీ ఫ్యూచర్ డిసైడెడ్ అన్నప్పుడు, ఈ జాతకాలు చూసి చేసినంత మాత్రాన మార్పు ఎలా వస్తుంది? ఫ్యూచర్ మారదు కదా. దానికి ఏదో పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఫిలాసాఫికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, బట్ నేను లాజికల్గా అంటున్నాను. సో ఐఎమ్ గుడ్ ఆర్ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్ నాకు తెలియదండి, బట్ అట్లీస్ట్ ఈ కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి కాబట్టి, సోషలిస్ట్ భావాలు ఉన్నాయి కాబట్టి థింక్ చేయనిస్తుంది, కొంచెం ప్రాగ్మాటిక్గా ఆలోచిస్తాం అన్నమాట మనం. సో మేబీ దట్ హెల్ప్ మీ. మీరు ఇంతకి దేవుని నమ్ముతారా? నేను యాగ్నోస్టిక్ అండి నేను. సో ఎస్, దేర్ ఈస్ సమ్ సూపర్ పవర్, అదర్వైజ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ద క్రియేషన్. నేను ఏతిస్తుంది కాదు, యాగ్నోస్టిక్ని. సో దేంట్లో ఏది ఉంటుందో అనేది నేను చెప్పలేను. వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది ఇంకా ఇట్స్ బియాండ్ మీ. ఇఫ్ సంబడి సేస్ దట్ దేర్ ఈస్ వన్ పర్టిక్యులర్ గాడ్, ఐ విల్ ఓన్లీ ప్రే ఫర్ హిమ్, ఆల్ అదర్ పీపుల్ హు ఆర్ నాట్ ప్రేయింగ్ ఆర్ నాట్ గుడ్, ఐ వాంట్ చాప్ ఆఫ్ దేర్ హెడ్స్, అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్, బికాజ్ ఐ మైసెల్ఫ్ డోంట్ నో.
ఇంత చదువుకుని ఇంత ఫిలాసఫీ చేసి ఇంత థింకింగ్ చేసినా కూడా నాకు అది అంత పట్టట్లా. ఆ గాడ్ ఎవరు, ఆ షేప్ ఏంటి, ఎలా ఉంటుంది, మళ్ళీ క్రియేటర్ లేడని కూడా నేను అనలేను. సో ఐఎమ్ అగ్నాస్టిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.